goes to Charles Babbage. Aina manusha kota. Kote? Huh? Manishi vinnara leda? Boru kottunda? Boru kottindante meeru mee netti meeda apavadi unnatte. Boru kottakoodadu. Bulb kanipettindi evaru? Thomas Alva Edison. Aina manusha kota? Manishi. ఈ సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా ప్రతి వస్తువును కనిపెట్టింది మనిషే. లేదండి, ఈ వస్తువుని కోత కనిపెట్టింది, ఈ వస్తువుని కుక్క కనిపెట్టిందని మీరు ఒక్క వస్తువు చూపించగలరా? ఎవరైనా? నో, లేదు. విద్యను అభ్యసించడానికి బాయ్స్ హై స్కూల్స్, గర్ల్స్ హై స్కూల్, ఉమెన్స్ కాలేజ్ ఉన్నాయా లేవా? ఈ కాలేజీలోకి వెళ్ళి ఎవరు చదువుకుంటారు? మనుషుల జంతువుల? మనుషుల జంతువుల చెప్పాలి. జంతువులు కోతుల మెడికల్ కాలేజ్. ఏ కాలేజ్? కోతులా మెడికల్ కాలేజ్. పందుల డిగ్రీ కాలేజ్. పందుల డిగ్రీ కాలేజ్. కుక్కల జూనియర్ కాలేజ్. ఉన్నాయా ఎక్కడైనా? ఎందుకు లేవు? నువ్వు కోతులుండే కదా వచ్చావు. కోతులకు ఒక మెడికల్ కాలేజీ పెట్టొచ్చు కదా. బ్లాక్ మనీ మూలుగుతుంటది కదా నల్లదనం. నువ్వు కోతులుండే వచ్చావు కాబట్టి కోతుల మెడికల్ కాలేజ్, పందుల డిగ్రీ కాలేజ్, కుక్కల జూనియర్ కాలేజ్. ఓ, గిరాకీ మంచిగా ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీ పెట్టాలన్నా, అందులో చదువుకోవాలన్నా మనిషే చదువుకోవాలి. వైద్యం చేయాలన్నా మనిషే చేయాలి. చివరికి జంతువులకు వైద్యము చేయాలన్నా మనిషే చేయాలి. వాటి గ్రేట్ నాలెడ్జ్. ఇంత నాలెడ్జ్ ఎక్కడిది నాయన నీకు? మనిషిని వివర వసలతో ఇంత నాలెడ్జ్ నీకు ఎక్కడ నుండి వచ్చింది? మాకెందుకండి? మంచి నాలెడ్జ్ ఉంది, మంచి జాబ్ ఉంది నాకు, ఇవన్నీ నాకెందుకంటారా? తెలుసుకోవాలి. నీ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి. నీవు పుట్టక మునుపు నీవెక్కడున్నావో తెలుసా? మీ అమ్మ కడుపులో. అవునా కదా? చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు వింటున్నారో నిద్రపోతున్నారో నాకేం తెలుస్తుంది? మీరు పుట్టక మునుపు ఎక్కడున్నారు? ఊదినప్పుడు దేవుని నుండి విడివడి ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆ వాయువే ఆదాము ఆత్మ. ఈ ఆత్మ, మట్టి బొమ్మలో ఉన్న ఆదాము ఆత్మ ఎప్పటి నుండి ఉన్నది చెప్పాలి. ఆ ఆత్మ ఎవరి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. కాబట్టి దేవుడు ఎప్పటివాడో ఆ ఆత్మ కూడా అప్పటిదే. నేనే ఆల్ఫా ఒమేగా, నేనే ఏ, నేనే జెడ్, నేనే ఆ, నేనే బండీరా. దేవుడు ఆది అంతము లేనివాడైతే ఆదాములో ఉన్న ఆత్మ కూడా ఆది అంతము లేదు. ప్రారంభములో మనుషులెవరూ కలుగజేయబడక మునుపు భూమి కలుగుగాక అని అన్నప్పుడు, జంతువులు కలుగుగాక అని అన్నప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు చెప్పాలి? మొదటి దినాన వెలుగు కలుగుగాక, రెండవ దినాన ఆకాశము కలుగుగాక, మూడవ దినాన భూమి కలుగుగాక, నాలుగవ దినాన సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగుగాక అని దేవుడు పలికినప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. దేవుని యందు ఒక భాగమై ఉన్నాడు.
నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనం చదువుతారా? యెహోవా అబ్బబ్బా, నీవే నా భాగము. యెహోవా నీవే నా భాగమయ్యా. నేనెవరు? నీలో ఒక భాగాన్ని, నీలో ఒక భాగాన్ని నేను. పదహారు ఐదు కీర్తన. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నేను దేవునిలో కొంత భాగాన్ని అంటున్నాడు భక్తుడు. మనిషి నీవెవరివో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి ఏవి లేక మునిపే నీవు ఉన్నావు. అయ్యగారు భలే కథలు చెబుతున్నాడండి, ఆ మాట బైబిల్లో ఎక్కడుంది? యోబు గ్రంథం. యోబు గ్రంథానికి ఒక పేరు సైన్స్ గ్రంథం. ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుతూ వస్తే, చదవకండి, ఓపెన్ చేసి పెట్టుకోండి అలా. మనిషి, నేను వెలుగులు కలుగ చేసినప్పుడు నీవెక్కడున్నావు? నేను భూమిని కలుగ చేసినప్పుడు నీవెక్కడున్నావు? సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగ చేసినప్పుడు నీవెక్కడున్నావు అని ప్రశ్న వేసి, ఒక్కో ప్రశ్న అడుగుతూ వచ్చి దేవుడే సమాధానము చెబుతూ ఉన్నాడు. ఇరవై ఒకటవ వచనములో యోబు, నా ప్రియ యోబు, ఇదంతయు. ఏదంతయు? వెలుగును కలుగు చేయుట, భూమిని కలుగు చేయుట, సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేయుట, ఈ జంతువులను మట్టి నుండి తయారు చేయడము, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉన్నావయ్యా. బైబిల్ జ్ఞానము ఎంత జ్ఞానం! నీవు మనిషి ఇన్ని వస్తువులను ఈ సృష్టిలో ఇన్వెన్షన్ చేయగలుగుతున్నాడంటే, రేడియో, టీవీ, టేప్ రికార్డర్, రిమోట్ కంట్రోల్, సెల్ ఫోన్, ఈ సిస్టమ్, నేను మాట్లాడిన మాట పది మందికి కూడా వినిపించదు మామూలుగా. ఇప్పుడు ఈ ఊరు ఊరు మొత్తం వింటున్నారు. ఎంత టెక్నాలజీ చేసింది ఎవరు? మనిషి. ఇంత జ్ఞానము మనిషికి ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవునిలో ఒక అంతర్భాగం, నీవు దేవునిలో ఒక పాత్రులువు. దేవుడు జ్ఞానవంతుడు కనుక నీకు జ్ఞానం వచ్చింది. దేవుడు సృష్టికర్త కనుక నీవు కొత్త కొత్త విషయాలను సృష్టించగలుగుతున్నావు. ఈ విషయాలను మరచిపోయి మూర్ఖంగా ఆలోచించి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నావు. డార్విన్ సిద్ధాంతం ఆధారముగా ప్రపంచంలో జరిగిన భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. డార్విన్ సిద్ధాంతం ఎంత భయంకరమైందో, 1926 సంవత్సరం, ఏమంటే నేను కథలు చెప్పనండి, నేను నాకు ఇష్టం ఉండదు, చారిత్రాత్మక వాస్తవాలు చెబుతా. 1926 సంవత్సరంలో రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్, ఏం పేరు? జోసెఫ్ స్టాలిన్. కొంచెం వాటర్ ఇస్తారు. స్టాలిన్ దేశ పరిస్థితులను పరిశీలన చేస్తా ఉన్నాడు. యుద్ధాలు జరుగుతున్న సమయంలో సైనికులు చనిపోతున్నారు, సైనికులు యుద్ధానికి వెళ్ళి తొందరగా అలసిపోతున్నారు, వాటములు ఎదురు ఎక్కువైపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, మనం యుద్ధంలో ఎందుకు ఓడిపోతున్నామని సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆలోచనాకర్తలందరూ వచ్చి, ఏమండి మన ప్రజలు మగవాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు,
కాబట్టి వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా బలహీనంగానే ఉన్నారు. కాబట్టి వారు యుద్ధం చేసినప్పుడు ఎక్కువసేపు యుద్ధం చేయలేక అలసిపోతున్నారు, అందుకే శత్రువుల చేతిలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. శాస్త్రవేత్తలందరినీ పిలిపించాడు జోసెఫ్ స్టాలిన్. అందులో ఒక ఆయన ఇలియా ఇవనో, సైంటిస్ట్. ఏం పేరు? ఇలియా ఇవనో. ఆయన ఫేమస్ సైంటిస్ట్. ఎంత ఫేమస్ అంటే రెండు రకాల విరుద్ధమైన జాతుల గుర్రాలను ఉపయోగించి, మీరు చదివే ఉంటారు ఆడగాడిద మగ గుర్రం, వినే ఉంటారు, రెండింటినీ సంక్రమింపజేసి సంకరగాడిద, విన్నారా లేదా? నేను ఎప్పుడు బూతులు మాట్లాడనండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. చరిత్రాత్మక వాస్తవాలు చెప్పి ఈ లోక జ్ఞానము ఎంత మూర్ఖత్వంగా ఉందో మీకు చెబుతాను. అటువంటి బలమైన గుర్రాలను తయారు చేసిన శాస్త్రవేత్త అతను. అతనికి పిలిపించి, అయ్యా మరి మన సైనికులందరూ కూడా చాలా వీక్గా ఉన్నారు, ఏం చేద్దాం అని అడిగాడు. సలహా మంచి సలహా ఇచ్చాడు. అది మంచిదో చెడ్డదో మీరు విన్నాక చెప్పాలి. ఏమండి, మనిషి ఎవరి నుండి వచ్చాడని చెప్పాడు డార్విన్? కోతి నుండి వచ్చాడు, ఏప్స్ అనే జాతి నుండి, చింపాంజీ. చింపాంజీలు ఎలా ఉంటాయి? బలముగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, ఎంతసేపు పోరాడినా అవి అలసిపోవు. కాబట్టి నేను ఒక ఐడియా చెప్తానన్నాడు. సరే చెప్పండి అన్నాడు. ఆడమగ కలుసుకుంటే మగవాడు బలహీనుడు కాబట్టి పుట్టే పిల్లలు బలహీనంగానే పుడుతున్నారు, మగవాళ్ళను పక్కకు పెట్టి చింపాంజీలను ఉపయోగిస్తే పుట్టే పిల్లలు బలంగా పుడతారు, మన సైనికులు బలంగా ఎత్తుగా లావుగా ఉంటారు, అలసిపోరు అన్నాడు. ఎంత భయంకరమైన వాస్తు. శభాష్, నీకెంత డబ్బు కావాలో తీసుకో, నీకు ఎన్ని చింపాంజీలు కావాలో దేశ విదేశాల నుండి దిగుమతి చేసుకో. ఎవరికీ తెలియకుండా నా జన్మస్థలమైన నా సొంత గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ నీవు ప్రయోగాలు చేసుకో. బోలంతమంది సైంటిస్టులు ఇచ్చాడు. దేశ విదేశాల నుండి చింపాంజీలను తయారు తీసుకొచ్చారు. ఆడవారిలో బలంగా ఉన్న ఆడవారిని తీసుకొచ్చి వారి ద్వారా సంతానము కొలుగ చేయాలని ప్రయోగాలు మొదలు పెట్టాడు. ఆ ప్రయోగాలలో ఒక్క ప్రయోగము కూడా సక్సెస్ కాలేదు. ఈ ప్రయోగములో చనిపోయిన మనుషుల జంతువుల లెక్క ఎంతో తెలుసా? 40 లక్షలు. ఎంతమంది? 40 లక్షలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఈయనేదో పని లేక సైన్స్ గురించి చెప్పడం లేదు, ప్రపంచ అజ్ఞానముపై క్రీస్తు కొరడ. 40 లక్షల మంది ప్రాణాలను బలిగొన్నాడు. వెంటనే అమెరికాకు తెలిసిపోయింది. క్యూబా నుంచి వాళ్ళు చింపాంజీల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వాళ్ళు సీక్రెట్ ఏజెన్సీలో పట్టేసుకుని ఇమ్మీడియట్గా కార్యక్రమాన్ని ఆపుజేయించారు. జోసెఫ్ స్టాలిన్ కోపం వచ్చేసింది. ఇమీడియట్గా ఈ సైంటిస్ట్ని మరణ శిక్ష విధించండి అన్నాడు. చంపేశారు. వాడు ఒక్కడితోనే పోలేదు, అది 40 లక్షల మంది జీవుల జీవాల ప్రాణం బలిగొన్నాయి. కారణం, మనిషి కోతు నుండి వచ్చాడనే ఒక భయంకరమైన వాస్తవాన్ని, అవాస్తవాన్ని నమ్మబట్టి, బైబిల్లో దేవుడు చెబుతున్న మాటను పెడచెవిన పెట్టి, ఎవడో ఒక మామూలు మనిషి ప్రతిపాదించిన సిద్ధాంతం ఆధారంగా చేసుకుని ప్రయోగాలు చేయడం వల్ల 40 లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. నువ్వు పిల్లల్ని పుట్టించలేవు కూతురును ఉపయోగించి,
అంతవరకు ఎందుకు నీలో రక్తము పోతే కనీసము చింపాంజీ రక్తము కూడా నీవు మనిషిలోనికి ఎక్కించలేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు కోతి నుండి వచ్చిన వాడవు కావు. సజీవుడైన నిత్యుడైన మహాజ్ఞానవంతుడైన దేవుని నుండి, ఆ మహాలోకము నుండి ఈ లోకమునకు వచ్చిన మహోన్నతుడైన దేవుని కుమారుడవు నీవు. నీవు కోతికి వారసుడవు కావు, దివ్యత్వానికి దైవత్వానికి నీవు వారసుడవు. నీవు దేవుని వారసుడవయ్యా. దేవుని కొడుకు ఏమవుతాడు? దేవుని కొడుకు దేవుడే. నీవు దేవుడు తెలుసా? దేవుని చిత్తమైతే మరొక సంవత్సరం ఉంటే బ్రతికి బాగుంటే అప్పుడు చెబుతాను ఆ విషయాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనిషి కోతి నుండి రాలేదు, సజీవుడైన దేవుని నుండి, దేవునిలో ఒక అంతర్భాగమై ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రావాలి ఈ లోకంలోనికి? ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టాలో, ఏమి చెయ్యాలో దేవుని చిత్తమైతే టైం ఉంటే మీరు ఉంటే ఇక్కడ రెండో ప్రసంగం స్టార్ట్ చేద్దాం. లేదు ముగించండి అంటే ఎక్కడితోనే ముగించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వెర్రి లోకం, మూర్ఖ లోకం, అమాయక లోకం, తమకు తెలిసిన జ్ఞానమే మహాజ్ఞానమని మూర్ఖంగా ఆలోచిస్తున్న ఈ లోకాన్ని మీ ఆత్మజ్ఞానముతో మార్చండి, వెలిగింపజేయండి. యేసు నామమును అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కోతి నుండి మనిషి పుట్టలేదు సోదరా, దేవుడే నరుని నిర్మించే మట్టితో. కోతి నుండి మనిషి పుట్టలేదు సోదరా, దేవుడే నరుని నిర్మించే మట్టితో. తెలుసుపోయి సత్యము తెలియదై మరణము, తెలుసుపోయి సత్యము తెలియదై మరణము. కోతి నుండి మనిషి పుట్టలేదు సోదరా, దేవుడే నరుని నిర్మించే మట్టితో. పరిణామ సిద్ధాంతమున్నది, కోతి నుండి మనిషి వచ్చాడని అంటున్నది. జీవ పరిణామ సిద్ధాంతమున్నది, కోతి నుండి మనిషి వచ్చాడని అంటున్నది. సరి అయిన నిరూపణ చేయలేక, కోతి నుండి మనిషి పుట్టలేదు సోదరా, దేవుడే నరుని నిర్మించే మట్టితో. సృష్టిలో మానవుడే తెలివైనవాడు, తల్లి గర్భమే కాదా నిర్మాణ కుండలీ.
పుట్టలేదు సోదరా దేవుడే నరుని నేర్చబట్టితో నుండి మనిషి పుట్టలేదు సోదరా దేవుడే నరుని నేర్చబట్టితో దేవుని నుండి వచ్చిన మహాజ్ఞాని వికారా విరియాలోచనలు నీవు విడచిపెట్టుము దేవుని నుండి వచ్చిన మహాజ్ఞాని వికారా దేవునిలో అంతర్భాగమేనని తెలుసుకో సృష్టికర్తకు ప్రతిగా ఉన్నావని గుర్తించు సృష్టికర్తకు ప్రతిగా ఉన్నావని గుర్తించు కొట్టి నుండి మనిషి పుట్టలేదు సోదరా దేవుడే నరుని నిర్మించబట్టితో కొట్టి నుండి మనిషి పుట్టలేదు సోదరా దేవుడే నరుని నిర్మించబట్టితో పరిణామ సిద్ధాంతమున్నది కొట్టి నుండి మనిషి వచ్చాడని అంటున్నది జీవ పరిణామ సిద్ధాంతమున్నది కొట్టి నుండి మనిషి వచ్చాడని అంటున్నది సరి అయిన నిరూపణ చేయలేక సరి అయిన నిరూపణ చేయలేక తల వంచింది ఆ బైబిల్ ముందు తల వంచింది ఆ బైబిల్ ముందు కొట్టి నుండి మనిషి పుట్టలేదు సోదరా దేవుడే నిర్మించబట్టితో కొట్టి నుండి మనిషి పుట్టలేదు సోదరా ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకము తండ్రి,
నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నీ అనాది సంకల్పం చొప్పున తండ్రి మమ్మల్ని తనయన ఈ భూమిలోకి తనని పంపించిన ప్రభువా, నీకు స్తోత్రాలు అయిన ప్రభువా. తండ్రి నీ మాట ప్రకారం విని ప్రభా తనయన అనేకుల సువార్త ప్రకటించమని చెల్లించిన ప్రభువా, నీకు స్తోత్రాలు అయినా. ఈ సువార్త ప్రకటిస్తున్న సమయంలో ప్రభా తనయన నీ రాజసువార్తలో నీ రాజసువార్త చేయడానికి ప్రభా తనయన ఇదో తనయన కానుకలు ప్రభా ఇచ్చిన బిడ్డలను ప్రభా దీవించి ఆశీర్వదించి నడుస్తున్నాను ప్రభా. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట వేయను అని చెల్లించిన మాట ప్రకారం తనున్నాయన మేము అనేక ఆత్మలు రక్షింపబడటానికి తనున్నాయని కానుకలు తనున్నాయని ఉపవాటండి సహాయం దయచేయబడుస్తున్నాను తండ్రి. విత్తిన వస్తానే తండ్రి ప్రతి వస్తాని ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. 30 అంతలుగా 60 అంతలుగా తండ్రి 100 అంతలుగా తండ్రి వారి కుటుంబాలలో తనున్న పొలంలో తండ్రి దయచేయబడుస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు అయిన ప్రభా. తన విత్తిన కానుకల తండ్రి ఒక్కొక్క రూపాయి చొప్పున తనని పరలోకమందు తనున్నాయన అప్పజెప్పవారమై ఉన్నాం ప్రభా. తనున్నాయన ఈ కానుకలు ప్రభా తనున్నాయన తనున్నాయన ఈ ఆత్మలు తండ్రి రక్షింపబడకు మాత్రమే తండ్రి ఉపయోగపడకు తండ్రి సహాయం దయచేయమడిగి నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామం బట్టి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు లేచి వెళ్ళినందుకు మీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండవ భాగంగా మరి గౌరవ దైవ సేవలు అందిస్తారు.